ఓకే కొంతకాలంగా మనకి ఈ ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో అది తెలుసుకోవడం అంటే ఆధార్ వెబ్సైట్లో చాలా రోజుల నుంచి అయితే మనకి ఆపేశారనమాట ముందు మనకి వెరిఫై ఆధార్ అని చెప్పేసి ఉండేది మళ్ళీ అదే ఆప్షన్ మనకి ఎనేబుల్ చేశారనమాట ఇందులోనే ఎటువంటి లాగిన్ కానీ తర్వాత ఓటీపీ కానీ లేకుండా మనం ఆధార్ నెంబర్ ఇచ్చి అక్కడ ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందనేది మనం చూసుకోవచ్చు బట్ ఇక్కడ మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో ఆ నెంబర్ తాలూకా చివరి అంకెలు మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే ఫుల్ నెంబర్ అయితే మనకి కనిపించిందండి దాన్ని బట్టి మనం ఏ మొబైల్ నెంబర్ లింక్ అయింది అనేది ఒక అవగాహన అయితే మనకు వస్తుంది కదా దానివల్ల మళ్ళీ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ చేశారు అయితే నేను కూడా చూడలేదు అనమాట మన సబ్స్క్రైబర్ ఒక ఇద్దరు ముగ్గురు మనకి మెసేజ్ చేశారు అనమాట వాళ్ళు ఏంటంటే మన వాళ్ళకి కూడా కొద్దిగా చెప్పండి ఇది పని చేస్తుంది అని చెప్పేసి ఇలా ఒకరికొకరు సాయం చేసుకుంటేనే కదా మంచిది మరి దాచుకుంటే ఏం వస్తుంది కానీ ఓకే మరి ఈ రోజు చిన్న డెమో ప్రాసెస్ చూపిస్తాను డెమో ప్రాసెస్ అంటే ఏముండదు జస్ట్ మీరు ఇక్కడ మీరు డైరెక్ట్ గా యూఐడిఐ వెబ్సైట్ అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మై ఆధార్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది అంటే ఆధార్ సర్వీస్ అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వెరిఫై అండ్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఆధార్ నెంబరు ఇక్కడ ఉన్న కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేసి జస్ట్ వెరిఫై క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ లాస్ట్ మీ ఫోన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంతే చాలా సింపుల్ అయితే చాలా మంది కొత్తగా మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు అంటే ఆ మొబైల్ నెంబర్ ఒకవేళ లేకపోతే కొత్తగా మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటూ ఉంటారు ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అయితే వేయాలండి ఖచ్చితంగా అయితే మొబైల్ నెంబర్ లింక్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూపించిన ఓటీపీ వెళ్ళడానికి అయితే కొన్ని రోజులు టైం పడుతుంది అంటే కొన్ని రోజులు అంటే ఒక త్రీ ఫోర్ డేస్ అయితే టైం పడుతుంది అనమాట మనకు అక్కడ మొబైల్ నెంబర్ చూపించినా కాకపోతే కొద్దిగా వెయిట్ చేయాలి మనం ఓకేనా అది ఈ వీడియో తాలూకు ముఖ్య ఉద్దేశం ఇంకా మన వాళ్ళు చెప్పమని చెప్పారనమాట ఈ సబ్స్క్రైబర్లు మన వాళ్ళకి కొద్దిగా తెలియలేదండి ఇంత ముందు లాగిన్ అడిగేది ఓటీపీ అడిగేది మళ్ళీ మనకి ఎనేబుల్ చేశారని చెప్పేసి ఓకేనా ఓకేనా మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి